లోకం తదనుమయమయం మంటపం తత్రశేషం అనేటటువంటి శ్లోకంలో ఇవాళ పెద్ద అద్భుతం. మన చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన పరమ భక్తుడిగా వేంచేసి ఉన్నటువంటి సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో తెల్లవారుజామున ఆ అర్చక స్వామి సురేష్ మహారాజ్ కూర్మ మూర్తి స్వామివారి సన్నిధిలో ఉంది స్వామి, ఆశ్చర్యంగా ఉంది స్వామి, మాకు పెద్ద చమత్కారంలా కనిపిస్తుంది స్వామి అన్నాడు. నేను వెంటనే వచ్చి చూస్తే ఈ కూర్మమూర్తి ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఉన్నది. మేము చూస్తుంటే ఆశ్చర్యం కలిగించే విధం ఏంటంటే లోపల ప్రవేశించడానికి ఏ ద్వారము ద్వారి లేదు, ఒక చిన్న మార్గం కూడా ఇంత పెద్ద కూర్మానికి రావడానికి లేదు, అయినా కూడా ఇది ప్రవేశించింది. మనకి సూచించడం ఏంటంటే మనకి భగవంతుడు ప్రత్యక్షంగా మనకి చూపిస్తున్నాడు, తొందరలో మంచి వార్త ఉన్నది. ఎలా చెప్తున్నాము అంటే కూర్మావతారానికి ఉద్దేశం ఏంటి, క్షీరసాగర మదనం. కూర్మావతారానికి ఉద్దేశం ఏంటి, హాలాహలము పరమశివుడు స్వీకరించాడు, విషమంతా స్వీకరించేశాడు పరమశివుడు. కరోనా నుంచి మనకి తొందరగా విముక్తి లభించబోతుంది, మనకి అమృతం దొరకబోతుంది, ఇది సారాంశం. ఈ అద్భుతాన్ని మీ అందరికీ చెప్పడం కోసమే ఈ స్వామివారి సన్నిధిలో మేము పరమ భక్తుడైన సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో మీ అందరికీ శుభవార్త తొందరలో రావాలని ప్రార్థిస్తున్నాం.